ఇంటికి ఇప్పుడు సమస్య కాదు. బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నమస్కారం అశ్లేష గారు. నమస్కారం అండి. చిన్నపిల్లలు తెలియకుండానే పక్క తడుపుతూ ఉంటారు. కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి అనుకుందాము, లేదంటే వాటర్ తీసుకునే ఇంటేక్ బట్టి అనుకుందాము. కొంతమంది పిల్లల్లో రకరకాల లోపల పడుకునేటప్పుడు ఏ థాట్స్ ఏవి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, అంటే ఏ విధంగా వస్తాయో తెలియదు, దాని బిహేవియర్ వల్ల అనుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం చాలా మాట్లాడుకోవాల్సి వస్తే పిల్లలు పక్క తడపడాన్ని కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా, అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది పేరెంట్కి వీళ్ళ ఇంట్లో ఉందనుకోండి ఓకే, కానీ చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కూడా అదే చేస్తూ ఉంటారు. కొంచెం తెలియకుండా ఒక్కొక్క లాంటి ఇది వస్తుంది మనకి, షేమ్ వస్తుంది. పైగా పెంపకాన్ని తిట్టేస్తారు, అది చాలామంది ఫేస్ చేస్తారు. ఈవెన్ వీడియో చూసేటప్పుడు కూడా అడాప్ట్ చేసుకుంటారు, ఇది ఇది మా ఇంట్లో జరుగుతుందిలే అన్నట్లు. బట్ పిల్లలకి చెప్పేటప్పుడు కానివ్వండి, లేదంటే యాజ్ అ పేరెంట్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానివ్వండి, ఏముంటాయి అండ్ పిల్లలకి ఆ విధంగా ఎందుకు జరుగుతుంది? పక్క తడపడం అని మీరు సింపుల్గా అనేశారు, కానీ ఇది డిజార్డర్ అండి. నైట్ టైమ్ బెడ్ వెట్టింగ్ తెలియకుండా చేస్తారు, బెడ్ వెట్టింగ్ అని అనుకుంటారు, కానీ దీన్ని ఎన్యూరాసిస్ అంటారు. ఎన్యూరాసిస్ అంటే ఏంటి అంటే యూరిన్ బ్లాడర్ మీద పిల్లకి కానీ పిల్లవాడికి కానీ కంట్రోల్ లేకపోవడం. ఓకే, మళ్ళీ ఇందులో 4 టైప్స్ ఉంటాయండి. మనం నైట్ టైమే బెడ్ వెట్టింగ్ అనుకుంటాం కదా, నైట్ టైం చేసేదాన్ని నక్టర్నల్ ఎన్యూరాసిస్ అంటారు, డే టైం చేసేదాన్ని డైయూరినల్ ఎన్యూరాసిస్ అంటారు. అలానే ప్రైమరీ ఎన్యూరాసిస్ ఉంటుంది, సెకండరీ కూడా ఉంటుంది. ఈ పగలు చేసే వాటిని చాలా మంది హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళిపోవాలి, పగలు కూడా టాయిలెట్ పోసేస్తున్నాడు ఏంటి అని చాలా కంగారు పడతారు. కానీ పేరెంట్స్ కంగారు పడక ముందు ఫస్ట్ అసలు మనము ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనేది ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే ఇది ఎందుకు డిజార్డర్ అవుతుంది అంటే దీనికి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల. ఎలా ఎలా అంటారు అంటే ప్రతి 2 అవర్స్కి పిల్లవాళ్ళని వాష్రూమ్కి తీసుకువెళ్ళి వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఆ పొజిషన్లో నిలబెట్టాలి. నిలబెట్టి ఆ డాక్టర్ సాధారణంగా చెప్తారు, మీరు పీడియాట్రిక్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు అంటే ఇస్ అని సౌండ్స్ ఏమంటారు అనమంటారు. ఇప్పుడు బాగా చిన్న వయసు నుంచి కూడా అంటే నిలబడడం వచ్చిన దగ్గర నుంచి కూడా పెరట్లోకి తీసుకెళ్ళో, గార్డెన్ దగ్గరికి తీసుకెళ్ళో, వాష్రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళో ఏదైనా ఒక రిపీటెడ్ సౌండ్ మ్యూజిక్గా అడాప్ట్ చేసుకోమంటారు. అది బాడీ మైండ్ అడాప్ట్ చేసుకుని. ఇప్పుడు చూడండి, క్యాడ్బరీ క్రిస్పెల్ యాడ్ చూసారా మీరు? కార్లో వెళ్తుండగా ఒకడు సిస్ సౌండ్ చేస్తాడు, ఒరే అలా పక్క కాపండి రా బాబు అంటాడు, వీళ్ళు 3 చాక్లెట్ తినేస్తారు. అంటే ఆ సౌండ్కి టాయిలెట్ ట్రైనింగ్కి, దాన్ని ప్రైమరీ ఎన్యూరాసిస్ అంటామండి. అక్కడ టాయిలెట్ ట్రైనింగ్ అవ్వడం అవ్వకపోవడం అనేది చిన్న ఏజ్లో జరిగిపోవాలి. 3 ఇయర్స్ లోపు పిల్లోడు చెప్పేయాలి, టాయిలెట్ వస్తుంది రాంది చెప్పేయాలి. అలా చెప్పలేకపోతే 3.5కి మళ్ళీ స్కూల్కి వెళ్తాడు కదా, అక్కడ ఇబ్బంది అయిపోతుందండి. సో 3 లోపే పేరెంట్స్ బేబీ గర్ల్ కానీ బేబీ బాయ్ కానీ ఈ ట్రైనింగ్ అనేది అలవాటు చేయాలి. ఇంకొకటి, ఒక పర్టికులర్ టైంలో లిక్విడ్స్ ఇంటేక్ ఉండదు పిల్లలకి. ఇప్పుడు ర్యాండమ్గా మనం పెద్దవాళ్ళు ఏం చేస్తాం, కొంచెం మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తాగడమో హనీ వాటర్ తాగడమో ఏదో చేస్తారు కొంతమంది. ఇంకొంతమంది బ్రేక్ఫాస్ట్కి ముందో తర్వాత కొంచెం వాటర్ తాగుతారు, లంచ్కి ముందు తాగుతారు, లంచ్ అయిపోయిన 2 అవర్స్ తాగుతారు, కాఫీ టీ తాగే ముందు తాగుతారు. మనకు ఒక సైకిల్ తెలియకుండా ఒక బయోలాజికల్ క్లాక్ అడాప్ట్ చేసుకుంటుంది. కానీ పిల్లలు ఏం చేస్తారంటే అటు వెళ్తూ ఒక కూల్ డ్రింక్ తాగేస్తారు, ఇటు వెళ్తూ ఒక జ్యూస్ తాగేస్తారు, ఈ మధ్యలో ఎవరో పిలిచారని చెప్పి గట్టిగా ఆడేసుకుని అలిసిపోయి వాటర్ తెలియకుండా తాగేస్తారు. ఇలా తాగేసినప్పుడు బయోలాజికల్ సైకిల్కి ఈ వాటర్ ఈ పిల్లోడి టైంకి తాగుతాడు అన్న అలవాటు ఉండదు. అందుకని ఒకవేళ టాయిలెట్ ట్రైనింగ్ ప్రాపర్గా అవ్వట్లేదు అన్న పేరెంట్స్ ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ షెడ్యూల్ని కూడా చెక్ చేసుకోవాలి. మార్నింగ్ ఈ టైం కంటే మళ్ళీ 2 అవర్స్ గ్యాప్లో ఈ టైంకి, మళ్ళీ 2 అవర్స్ గ్యాప్లో ఈ టైంకి అని కనీసం ఒక 20 డేస్ ఫాలో అయినా కూడా సైకిల్ అనేది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. కానీ మీరు ఫస్ట్ ఏమన్నారు, నైట్ టైమ్ పక్క తడపడం అని అన్నారు చూడండి, డే టైం బయోలాజికల్ సైకిల్ అలవాటు అవ్వకుండా నైట్ టైం అప్పటికప్పుడు సైకిల్ మన ట్రాక్లోకి రావాలి అంటే రాదు.
సో పడుకునే ముందు ఒక్కసారి వాష్రూమ్కి తీసుకెళ్ళాలి, నిద్రపోయాక మళ్ళీ 2 గంటలకు లేపాలి. లేపి వాళ్ళకి తెలియకుండానే అక్కడ నుంచో పెట్టి ఆ సౌండ్ చెయ్యాలి. మార్నింగ్ కాన్షియస్ గా వినే ఆ మ్యూజిక్ సౌండ్ నైట్ అన్కాన్షియస్ గా బుర్రలోకి పంపించాలి. మళ్ళీ 2 అవర్స్ తర్వాత అలా ఒక 20 డేస్ మార్నింగ్ ఎలా అయితే 2 అవర్స్ సైకిల్ రిపీట్ చేసుకుంటారో తర్వాత గ్రాడ్యువల్గా సైకిల్ పెంచవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10కి ఒకసారి వాష్రూమ్కి తీసుకెళ్తే మళ్ళీ 1 ఆ టైంకి తీసుకువెళ్ళి మళ్ళీ మార్నింగ్ 4కి తీసుకువెళ్తే వాళ్ళ సైకిల్కి వాళ్ళకి అలవాటు పడుతూ ఉంటారు. ఒకవేళ 3.5 తర్వాత కూడా పిల్లలు ఎన్యూరెసిస్ అనేది వాళ్ళకి వస్తుంది అని మనం గమనించినప్పుడు బెడ్ వెట్టింగ్ ఈజ్ ఏ నార్మల్ టర్మ్ విచ్ వి యూస్. ఒకవేళ అది వస్తుంది అని అనుకున్నప్పుడు ఒకవేళ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి, బ్లాడర్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందేమో చెక్ చేసుకోవాలి. మనకి బయటికి ఫిజికల్గా ఒకలా కనపడతారు కానీ ఒక్కొక్కసారి పిల్లలకి బ్లాడర్ సైజ్ అనేది చిన్నగా ఉండడం వల్ల కూడా కంట్రోల్ చేసుకోలేక లీక్ చేసేస్తారు. అవును. సో బ్లాడర్ సైజ్ అనేది కూడా చెక్ చేయించుకోవాలి. ఒకవేళ యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేవు, బ్లాడర్ సైజ్ కరెక్ట్గానే ఉంది అని అనుకున్నప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ బౌల్ సరిగ్గా ఉందో లేదో అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్గా ఉంటే మార్చవలసింది ఏంటి అంటే ఫుడ్డే. ఒకవేళ చాక్లెట్స్ కానీ కెఫైన్ కానీ షుగర్ కానీ ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుందా, అలా కాకుండా ఈ షుగర్ వెళ్ళిపోయినప్పుడు హైపర్ యాక్టివ్ అయిపోయి డయాబెటిక్ సిమ్టమ్స్ ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నారా. చాలామంది చిన్నపిల్లలు డయాబెటీస్ ఏంటని అనుకుంటారండి. కెఫైన్, ఫుడ్, వాళ్ళు తీసుకునే ఇర్రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఇంటేక్, ఈ 3 బాగా గమనించాలి పేరెంట్స్. వాటర్ మెలన్ లాంటి ఫ్రూట్లో కూడా ఎక్కువ వాటర్ కాంటెంట్ ఉంటుంది. అది 9:30కి పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టారనుకోండి ఆ వాటర్ రిలీజ్ అనేది 11:00కి స్టార్ట్ అయిపోతుంది. అందుకని పడుకునే ముందు ఎప్పుడు ఆపాలి, ఎంత ఇంటేక్లో ఆపాలి అని ఫుడ్ని కూడా చాలా గట్టిగా గమనిస్తూ ఉండాలి. ఎలా అండి, అంటే మీరు చెప్పిన ప్రాసెస్ అంతా ఓకే, అవి జనరల్గా మనం అబ్జర్వ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, బట్ కామన్గా మనకు తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు. ఇంకా వేరేవి ఏమున్నాయంటేనండి, సైకలాజికల్, ఫిజియలాజికల్, బాడీలో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా లైఫ్ స్టైల్ పరంగా. ఓకే. సైకలాజికల్గా ఎలా అంటే, మీరు ఎప్పుడు ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకసారి మంచి పదం వాడారు, భయపడుతూ పడుకున్నప్పుడు హర్రర్ సీన్స్ ఏమైనా వస్తే పక్కన నడిపేస్తాడేమో అన్నారు మీరు ఇది వరకు. దట్ ఈస్ ట్రూ అండి. ఎప్పుడైనా కూడా మనకు తెలియకుండా హారర్ సినిమాస్ అవి చూసి బాగా డీప్ స్లీప్లోకి లీనం అయిపోయినప్పుడు ఇక్కడ రిలీజ్ అయిపోతూ ఉంటుంది ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే, ADHD ఉన్న పిల్లలకి, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలకి, తర్వాత ఏదైనా కూడా వాళ్ళ యొక్క ఫంక్షనల్ సెరిబ్రల్ ఎపిలెప్సీ కానీ న్యూరల్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి ఏమవుతుంది అంటే తెలియకుండానే అవుతుంది. యాంగ్జైటీ ఉన్నా, కొంచెం ఫోబియాస్ ఉన్నా, ఈ ఉన్న పిల్లలకి కూడా ఆటోమేటిక్గా తెలియకుండానే నిద్రలో ఎన్యూరెసిస్ అనేది జరిగిపోతుంది. ఇవి కామన్ సైకలాజికల్ కండిషన్స్. భయం వల్ల కానీ, ఆందోళన వల్ల కానీ ఆటిజం, MR, సెరిబ్రల్ ఎపిలెప్సీ ఈ ఉన్న వాళ్ళకి అది కామన్గా యాడ్ అయిపోయే ఒక ఎలిమెంట్. వాళ్ళు డైపర్ వాడేస్తారండి, పేరెంట్స్ వాళ్ళకి డైపర్ వేసేస్తారు, లేకపోతే బెడ్ షీటే మ్యాట్రిసెస్, ఈ మధ్య బెడ్ వెట్టింగ్ మ్యాట్రిసెస్ వచ్చేస్తున్నాయి, అదేమో పీల్ చేసుకుంటది. వాళ్ళు 1 వీక్ ఒకసారి వాష్లు వేసేస్తారు, అలాంటి బెడ్ షీట్స్ యూజ్ చేయడం, షీట్ కవర్స్ యూజ్ చేయడం చేసేస్తారు. ఇది సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఇలాంటి ఒక ప్రాసెస్ ఉందని, వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకుంటారు. కానీ బయోలాజికల్ డిఫెక్ట్స్నే కనిపెట్టలేరు. బయోలాజికల్ డిఫెక్ట్స్ అని ఎలా తెలుస్తుంది అంటే, నార్మల్గా యూరిన్ ఆడియోర్లెస్, కలర్లెస్ రావాలండి. అంటే స్మెల్ ఉండకూడదు, కలర్ ఉండకూడదు. మీరు చాలామంది కొంచెం జబ్బు పడిన వాళ్ళని ఎవరిని చూసిన పిల్లల్లోనూ ఎల్లోయిష్గా వచ్చేస్తుంది, పేల్ ఎల్లోగా కూడా వస్తుంది, వచ్చి విపరీతమైన బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. మనం జనరల్గా ఏంటి వాళ్ళు వాష్రూమ్ హాస్పిటల్లో బేస్ స్మెల్ అంతా వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటాము. ఒకవేళ 4 డేస్, 5 డేస్ కంటిన్యూస్గా అలా వస్తే వెంటనే ఒక్కసారి లిక్విడ్ ఇంటేక్ పెంచి టెస్ట్ చేయాలి.
వాటర్ ఎక్కువ తాగకపోయినా కూడా ఈ రెండు వస్తాయి, అందుకని రెండు వచ్చాయని చెప్పి కంగారు పడిపోకూడదు. ఒక రోజు 2-3 లీటర్స్ వాటర్ పట్టించాక కూడా కలర్ చేంజ్ అవ్వట్లేదు, 2-3 డేస్ పట్టించాక కూడా కలర్ చేంజ్ అవ్వట్లేదు అంటే అది డయాబెటీసా, యూరిన్ ఇన్ఫెక్షనా, లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా, ఎందుకంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఈజ్ మోర్ లింక్డ్ విత్ కిడ్నీస్ అన్నమాట. ఇవన్నీ పేరెంట్ గమనించాలి. కానీ కంగారు పడక ముందు ఈ స్మెల్ ఆడియోరు, ఈ కలర్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 3-4 డేస్ నేను నార్మల్ వాటర్ ఎక్కువ పట్టిస్తూ ఉంటే చేంజ్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే వెంటనే బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలండి. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ వెంటనే చేయించాలి. యూరిన్లోనే ఎగ్జాక్ట్ డయాబెటీస్ అనేది తెలుస్తుందండి, బ్లడ్లో కూడా కాదు. ఫస్ట్ మీరు ఫస్ట్ టైం డయాబెటిక్ టెస్ట్కి ఎవరినన్నా తీసుకువెళ్ళండి, ఫస్ట్ నార్మల్ బ్లడ్ శాంపుల్ కాదు యూరిన్ మ్యాండిటరీ అని చెప్తారు. అనుకుంటారు అందరూ పిల్లలకి ఇంత చిన్న వయసులో డయాబెటీస్ ఏంటి అని అనుకుంటారు. 8 ఏళ్ళకి 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి కూడా Type 1 డయాబెటీస్ అటాక్ అయిపోతుంది. డయాబెటీస్లో కామన్ సిమ్టమ్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్. అందువల్ల ఎప్పుడైనా కూడా బెడ్ వెట్టింగ్ ఎక్కువ జరుగుతుంది, ఇటు బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ కూడా తేడా వచ్చేస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని అన్నా కూడా ఒక్కసారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయించేయడం బెటర్. ఇలాంటి సైకలాజికల్ బయలాజికల్ ఇష్యూస్తో లైఫ్ స్టైల్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. 1 గంట వరకు నేను సినిమా చూసి అక్కడ దుప్ప కప్పేసుకుని పడుకుంటాను అంటే అప్పుడే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి 3 ఇంటికి పక్కదడిపేస్తాడు. అందుకని పొటాటో చిప్స్, కెఫైన్, చాక్లెట్, జంక్ ఇవన్నీ తింటూ చూస్తారు కదా కొంతమంది, వాళ్ళకి వెంటనే ఇది వచ్చేస్తుంది. వీక్లీ వన్సో 10 డేస్కి వన్సో 5 ఇయర్స్ లోపు చేసినా పర్వాలేదండి. 5 ఇయర్స్ దాటాక, 6 ఇయర్స్ దాటాక ఇలా చేస్తే మాత్రం బెటర్, వాళ్ళు ఒక ఫిజీషియన్ కలవడం కూడా మంచిది అవుతుంది. ఎందుకంటే ముదరకు ముందు ఒక్కసారి చూపించేసుకుంటే దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో సైకలాజికల్, బయోలాజికల్, లైఫ్ స్టైల్ ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదండి. ఒక మంచి టిప్ ఏంటంటే 2 అవర్స్కి బయోలాజికల్ క్లాక్ని ఎలా చెక్ చేసుకుంటూ ఉన్నామో అలాగే లైఫ్ స్టైల్ కూడా ఫుడ్ అండ్ లివింగ్ హ్యాబిట్స్లో కూడా ఒక 21 డేస్ అయినా ఛాలెంజ్ గా తీసుకుని చెయ్యాలండి పిల్లలు. ఎగ్జాక్ట్లీ అండి, ఫుడ్ అండ్ లివింగ్ హ్యాబిట్స్. ప్రతిదానికి ముందు డాక్టర్ దగ్గర పరిగెట్టకుండా పిల్లల్ని కూడా షేమ్ చేయకూడదండి. చుట్టాలు ఏడిపిస్తూ ఉంటారు, అరే ఇంకా పక్క తడుపుతున్నావు అంట కదా అని, వాడికి ఏం ప్రాబ్లం ఉందో మనకేం తెలుసు పాపం. అందుకని అలాంటి షేమింగ్లు అవి చేయకుండా ఇంట్లో మీరు ఏడిపించకుండా, ఇవాళ కూడా తడిపేశావా అని వాడి వీపు మీద 4 బాధేసి ఏడిపించకుండా ఒక 21 డేస్ ఛాలెంజ్ తీసుకోండి. 21 డేస్ మార్నింగ్ బయోలాజికల్ క్లాక్, ఈవినింగ్ 6 తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ క్లాక్ రెండు అబ్జర్వ్ చేసుకోండి. చేసి చేంజెస్ కూడా అప్పటికి రాకపోతే అప్పుడు ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయాలి. మన వీడియోస్ చూసిన చాలా మంది పేరెంట్స్ ఏం చేశారంటే పిల్లల్ని కొట్టడం తిట్టడం ఆపారండి. ముందర ఎవరు కనపడినా థ్యాంక్స్ అండి మా అబ్బాయిని అమ్మాయిని కొట్టడం ఆపామండి అని చెప్తున్నారు. ఇలా పక్క తడిపేశాడని కొట్టేసి అలా ఇలా చేయొద్దు ప్లీజ్. ఒక 21 డేస్ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ పిల్లలు తీసుకోండి, మీరు తీసుకోండి. తీసుకుంటే డెఫినెట్గా మార్పు అనేది కనపడుతుంది. ప్రయత్నం లేకుండా మార్పు రావాలి అంటే రాదు. ముందర పేరెంట్స్ ఏదైనా ఇలా హెల్దీ ఛాలెంజెస్ తీసుకోవాలి, అరే 21 డేస్ ఛాలెంజ్ నువ్వు అలా చేయి నేను ఇలా చేస్తాను అని ఇద్దరు కూడా స్పోర్టివ్గా చేస్తే చాలా హ్యాపీ ఫ్యామిలీ డెవలప్ అవుతుందండి. మీరు ఇందాక ఒక మాట అన్నారండి నాకు బాగా నచ్చింది, పిల్లల్ని నిజంగా షేమ్ చేయకూడదండి. పాపం వాళ్ళలో ఏ ప్రాబ్లం ఉందో తెలియదు కదా, వాళ్ళు కూడా నోరు విప్పి చెప్పుకోలేరు. 5 ఇయర్స్ తర్వాత ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తున్నారు అని అంటే మనం ఏదైనా చెప్పినా వాళ్ళు వినటానికి లేదంటే తీసుకోవడానికి రెడీగా ఉంటారు. మినిమం ఈ 3-5 ఇయర్స్ బిట్వీన్లో ఏదైనా ఉన్నప్పుడు మనం ఏదైనా చెప్తే నిజంగా షేమ్ ఫీల్ అయిపోయి అలా ఉన్నది కూడా బయట చెప్పుకోలేరు. పాపం ప్రాసెస్ కూడా మనకు అర్థం కాదు. అండ్ ఇందాక మీరు లైఫ్ స్టైల్ చేంజింగ్లోనే 21 డేస్ అన్నారు కదా, నిజంగా 21 డేస్లో ఇంటర్వల్ టైమ్స్ ఉంటాయి. మీరు ఇందాక చెప్పిన ఆ ఇంటర్వల్ టైంలో కనుక పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే నిజంగా దీని నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ర్యాషెస్ అబ్జర్వ్ చేసుకోవాలండి. అవునవును, ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి తెలియదు కదా అవేంటో, అందట్టు ఇవన్నీ ప్రైవేట్ పార్ట్స్కి రిలేటెడ్. అందుకని పిల్లలకు కూడా తెలియదు, పెద్దవాళ్ళకే తెలియదు. అందుకని కొంచెం అవేర్నెస్ పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్కి మనం ఇలా చెప్తున్నా కూడా వాళ్ళకి వాళ్ళ స్వతహాగా
ఆ ప్లానింగ్ అనేది వేసుకోలేకపోతున్నారండి. ఒకవేళ 21 డేస్ కూడా ఇలా ట్రై చేసి వాళ్ళకి ఇంకా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఒక్కసారి మనల్ని కన్సల్ట్ చేస్తే ఫుడ్ రొటీన్ ఏంటి, స్లీపింగ్ ప్యాటర్న్ ఏంటి, యాక్టివిటీ ఏముంది, H2O డైట్ అంటామండి. H2O డైట్ అంటే వాటర్ డైట్, వాటర్ డైట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పిల్లలకి మనం రికమెండ్ చేసి మనమే 21 డేస్ మానిటర్ చేస్తాం. అప్పుడు పేరెంట్ ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ మనం కరెక్ట్ చేసి, నా ఇక్కడ ఇలా జరిగింది కదా, నోనో ఇలా కాదు ఇలాగా అని చెప్పి మనం దగ్గరుండి ఏమైనా చేయడానికి ఉంటుంది. ఒకవేళ బయోలాజికల్ ప్రాబ్లమ్ అయితే కూడా తెలిసిపోతుంది ఆ 21 డేస్లో, అప్పుడు వాళ్ళు ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళచ్చు. బా, మీరు చెప్పినట్లు ఆ ప్రాసెస్లో కనుక వెళ్తే పిల్లవాడి సైకలాజికల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా చూడొచ్చు మనం, చాలా బాగా చూడొచ్చు. ఏదైనా బయాలజికల్ ఫంక్షన్స్లో ఏదైనా తేడా వచ్చింది అని అంటే మీరు చెప్పినట్టు ఫిజియాలజీని కానీ లేదంటే అదే ఫిజీషియన్స్ని కానివ్వండి లేదంటే వేరే వాళ్ళని కన్సల్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అశ్లేష గారు. థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ దానితోపాటు అపాయింట్మెంట్స్ ఎక్కువగా, ఏ చిన్న డిజార్డర్ వచ్చినా మా పిల్లల్లో యాక్టివిటీని మేము చూడాలనుకుంటున్నాం, అంటే కొన్ని అబ్నార్మాలిటీస్ గమనిస్తూ ఉన్నాము లేదంటే సడన్ చేంజ్ కొన్ని చూస్తూ ఉన్నాము. కొన్ని కొంతమంది పిల్లలు అయితే తెలియకుండానే బ్రెయిన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కొంత ఎక్కడో వెనకబడిపోతూ ఉన్నట్లు లేదంటే సడన్ చేంజ్ కానివ్వండి, ఏదో రకరకాలుగా బిహేవ్ చేయటం, స్ప్లిట్ పర్సనాలిటీ ఏదో అదేది ఫామ్ అయినట్టు అలా చూస్తున్నామని కింద నాకే కామెంట్ బాక్స్లో పెట్టినటువంటి వాళ్ళని చూశాను నేను, నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి వాళ్ళని కూడా చూశాను నేను. మీలాంటి వాళ్ళు ఎక్స్పర్ట్ సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ ఇస్తారా, ప్రాసెస్ ఏంటి? డెఫినెట్గా బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ ఆర్ అవైలబుల్ అండి. అదృష్టవశాత్తు మనం సుమన్లో 100 విషయాలపైన 100 వీడియోలు తీసాం. అంటే ప్రతి కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు హ్యాపీగా మిస్టర్ నాగ్ ప్లేలిస్ట్ చూసినా సుమన్ ప్లేలిస్ట్ చూసినా అన్ని 100 అంశాలు దొరుకుతాయి వాళ్ళకి. ఇవాళ ఒకవేళ అవి చూశాక కూడా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేసుకోలేకపోతున్నాం అని వాళ్ళకి అనిపిస్తే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ ఒకవేళ అవసరం అయితే, ఏమన్నా థెరపీస్తో సాల్వ్ అయ్యేదైతే థెరపీస్ కూడా మనం ఆఫర్ చేస్తామండి. ఓకే. అలాగే పేరెంటింగ్ ఇంకొంచెం అవేర్నెస్ పెంచి 21st సెంచరీ నవతర తల్లిదండ్రులకు ఉపయోగపడేలాగా బాల్య శోభ కూడా నెక్స్ట్ వీక్ మార్కెట్లోకి రాబోతుంది. అలాగే ఎగ్జామ్ సీజన్ కదా, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామ్ మంత్ర అని ఒక మంచి 12 అవర్స్ వీడియో కోర్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ ఉన్న మెమరీ ట్రైనింగ్ టెక్నిక్స్తో ప్లస్ ఎగ్జామ్ స్టడీ టెక్నిక్స్తో చాలా మంచి వీడియో కోర్స్ ఒకటి కూడా బయటికి రేపు రిలీజ్ అవ్వబోతుందండి. ఎవరికైనా కావాలంటే అది కూడా నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. పేరెంట్స్కి కావాల్సినటువంటి విధంగా మీరు అంటే మా యూట్యూబ్లో 100 వీడియోస్ చేసామని చెప్పేసి అన్నారు. వెరీ గుడ్ నెంబర్, ఐ థింక్ ఇది థ్యాంక్స్ టు కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు ఆల్ ద ఆడియన్స్. ఎందుకంటే పిల్లల మీద ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుందండి, బట్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలోనే ఏ చిన్న తప్పు వచ్చినా కూడా దాన్ని తీసుకోవడానికి కానీ లేదంటే ఇంకోలా ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ మీరు అందులో స్టడీ చేసి అండ్ ఎక్స్పీరియన్స్ చేసి అండ్ బయట టూల్స్ అండ్ టెక్నిక్స్ విత్ సైంటిఫిక్ రీజన్స్ అన్నీ ఓకే చేసుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి చెప్పి అండ్ పిల్లల మీద వాళ్ళ బాల్య శోభ అనేటువంటి బుక్ తీసుకొచ్చి పేరెంట్స్కి కావాల్సిన విధంగా దాన్ని రాయటం, దాంతోపాటు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా తీసుకురావటం కూడా రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అశ్లేష గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండి. అండ్ ఎగ్జామ్ మంత్ర ఇవాళ పిల్లలకి చాలా కావాల్సినటువంటి సబ్జెక్ట్, అది పేరెంట్స్ అన్నీ చెప్పుకోలేరండి. అలా అని చెప్పేసి పిల్లలు కూడా ప్రతి విషయాన్ని పేరెంట్స్తో డిస్కస్ చేసుకోవడానికి టైం కూడా వాళ్ళది టైం టేబుల్ కూడా కొంతమంది అయితే వినరు. బట్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎగ్జామ్ మంత్ర అనేటువంటి ఆన్లైన్ సెషన్ని కనుక ఎన్రోల్ చేసుకుని వింటే చాలామందికి ఉపయోగపడుతుంది. చాలామంది అవును అవును పెద్దవాళ్ళలో కూడా పిల్లల్ని ఏ విధంగా ట్రైన్ చేయొచ్చు అనేటువంటి అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ని ముందు తీసుకొచ్చినందుకు అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అశ్లేష గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అశ్లేష గారి ఎగ్జామ్ మంత్ర ఆన్లైన్ సిరీస్ కనుక కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎగ్జామ్ మంత్రాకి ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదా త్రూ వాట్సాప్, త్రూ మెసేజెస్ అలా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు బాల్య శోభ టైటిలే చాలా బాగుంది,
సో ప్రతి దాంట్లోనూ ఆశ్లేష భరితం కనిపిస్తుందేమో. సో ఒక్కసారి ఆ బుక్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ప్రతి ఇంట్లో అటువంటి బుక్ ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్కి మినిమం విషయాలు పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి అనేటువంటిది ఇప్పుడున్న నవ యువతరానికి చాలా అవసరం. సో పేరెంట్స్ ఆ బుక్ తీసుకొని ప్రతి ఇంట్లోనూ ఆ బుక్ ఉండే విధంగా బాల్య శోభ అందులో పేరెంట్స్ సంబంధించినటువంటి గైడ్లైన్సే ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకొని మరి కాల్ చేసి బుక్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్నా, ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్నా, పిల్లల్లో ఉండేటువంటి యాక్టివిటీస్ని మీరు గమనించిన తర్వాత ఒక కొత్త చేంజ్ తీసుకురావాలి అనుకున్నా, లేదా లైఫ్ స్కిల్స్లో ఏదైనా చేంజ్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఖచ్చితంగా ఆశ్లేష గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, పాతది ఎలాగో పోయింది, అది టెక్నికల్ ఇష్యూ త్రూ అనుకుంటాను. ఐ థింక్ సర్చింగ్లో కూడా రావట్లేదు, నా బ్యాడ్ లక్. సో మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఫాలో అయ్యి మెసేజ్ పెట్టిన నేను ఆశ్లేష గారి టీమ్కి పంపిస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.